తాతా ఏం పేరే? మల్లయ్య. మల్లయ్యనా? ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇంటికానే ఉంటున్నా. ఇంటికానే ఉంటున్నా. చేతన అయితే లేదు. చేతన అయితే లేదు. పింఛన్ గిట్లా తీసుకుంటున్నావా? తీసుకుంటాను. తీసుకోండి. ఎంత ఇస్తురే? 2000. 2000? అదే 4000 ఇస్తానని రేవంత్ రెడ్డి ఇస్తాడు. ఇస్తలేడు. ఇస్తలేనే. ఇప్పుడు తాప ఏమి ఇస్తాడో ఇప్పుడైతే ఇస్తలేదు. అదే 2000 ఇస్తాను. అప్పుడు ఎన్నికలు అప్పుడు 4000 ఇస్తామని అన్నగానే అన్నాడు. కానీ ఇప్పుడు తప్పిండు అన్నమాట. తప్పిండు అంటారా? అప్పుడు కేసీఆర్ ఇచ్చిన పింఛనే ఇస్తారా? ఇప్పుడు అదే పింఛన్ ఇస్తారు. అదే పింఛన్ ఇస్తారు. ఏం పెంచలేదు. పెంచాలి. ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా చేసిండే? ఎట్లా చేసింది ఏముంది? 200 ఉన్న పింఛన్లు పెంచుకుంటా 2000 చేసింది. మరి కాంగ్రెస్ వాళ్ళు 4000 చేస్తానని అన్నాడు. కానీ ఇస్తలేరు. కానీ ఆయన ఎప్పుడు ఇస్తారో మరి? సరిపోతున్నాయి. మరి 2000 సరిపోతే ఏం చేస్తే ఆడికాడికి వెళ్ళి తీసుకుంటారు. కాంగ్రెస్ సర్కార్ మంచి లేదు. ఎందుకు మాకు అంత అన్యాయం చేస్తుండే? ఎందుకు కరెంటు కూడా ఉంటలేదు. ఇప్పుడు ఎండలు ఎట్లా కొడుతున్నాయి? కరెంటు ఇస్తురా? కరెంటు ఇస్తలేరు. మరి కరెంట్ లేక ఓలోలు ఎండలకు ఉబ్బరానికి ఆ సాస లెక్క కూడా చచ్చిపోతట్టురు. ఆ మరి ఏం మంచిగా చేస్తుండ్రు రేవంత్ రెడ్డి? మాకేమైనా మంచిగా చేస్తుండా? రైతు బంధు ఇస్తలేడు సారు. 100 ఎకరాలు ఉన్నానికి ఇప్పుడు 10 ఎకరాలకు వేసినా గానీ ఏం కాకపోవు. 10 ఎకరాలకు అయిపోతే 5 ఎకరాలకు అయిపోతాయి. ఈ రైతులు ఇట్లా కూడా చేస్తారు. నువ్వు రైతు బంధు ఏ కూడా చేస్తారు. కేసీఆర్ దుబారా చేయలే. అందరినీ బతికిచ్చిండు కేసీఆర్. కేసీఆర్ అందరు బతికి ఆయన దుబారా చేసిండు. నువ్వు 10 ఎకరాలకనే 20 ఎకరాలు ఉన్నానికి మరి 10 ఎకరాలకు ఎందుకు వేయలే సారు? 10 ఎకరాలకు వేసి కదా నువ్వు. 5 ఎకరాలకు అయిపోతే 10 ఎకరాలకు అయిపోతుంది. మరి రైతు ఉరి పెట్టుకొని సావబట్టే అది భరింపుతావా? జీవిస్తావా? నువ్వు పైసలు ఇస్తావు గానీ మరి సచ్చినోనికి 5 లక్షలు ఇచ్చిండు. నువ్వు 5 లక్షలు కూడా ఇస్తలేవు. మరి ఏమిటికి నీకు? మరి నీకు ఓటు వేయాలనే ఉంది. కాంగ్రెస్ కోట వేయం. కాంగ్రెస్ కోట వేయమంటే కేసీఆర్ కే వేస్తాం. కేసీఆర్ కే వేస్తాం సారు. కేసీఆర్ అన్ని మంచిగా చేసిండు. ముసలోళ్ళు ముడిగోళ్ళు అందరినీ మంచిగా చేసిండు. కొడుకులు లేని వాళ్ళ కూడా కొడుకై సాత్తుండు. ఎవరు పింఛని? కేసీఆర్ ఇచ్చిందే పింఛని. అది వరకు 200 ఇచ్చిర్రు. ఇప్పుడు కేసీఆర్ 2000 ఇస్తుండు. మరి ఆ ముసలి వాళ్ళకి కూడా పెద్ద కొడుకు అయిండు కేసీఆరే. మరి ఇప్పుడు ఏముంది సార్? మరి అవి కూడా గుంజుకుంటాటుండు. రేపు అయితే 2000 అదే 200 ఇస్తాడో ఏమో చెప్పలేము. అది ఇప్పుడు అదేమి రేషన్ కార్డు. రేషన్ కార్డు ఇస్తే ఇస్తాండి. ఆ రేషన్ కార్డు ఆ భూమి అది తెల కార్డు ఉన్నోనికి లేనే లేదు. మరి కారెడ్ లేని అదే అట. మరి ఎందుకు సార్? మరి ఆయన కేసు ఎందుకు? మంచిగా మీకు 500 గ్యాస్ ఇస్తుండు. 500 గ్యాస్ ఎవరికి ఇస్తుంది సాడు? ఎవరికి ఇస్తాడు? 500 గ్యాస్ ఇంతవరకు కూడా రాలే. ఇంకా నువ్వు గెలిచి 2 నెలలు అయింది. ఇప్పుడు 3 నెలలు అయిందో 4 నెలలు అయిందో 500 గ్యాస్ ఇస్తున్నావా సారు? నువ్వు అని లేచింది మాకు తెలుసా? బ్యాంక్ లేచేది వేస్తున్నావా తింటున్నావో? ఇది కరెంటు వస్తలేదు. ఏ కరెంటు వస్తలేదు. తెల్లందా కరెంటు కూడా సరిగా ఉంటలేదు. ఈ ఒడ్లు పట్టుకుందా అంటే సారు తూర్పాల వస్తే ఎండకు చచ్చిపోతున్నావు. నీళ్ళు ఆవుకుంటా కరెంటు ఇస్తలేవు నువ్వు. మరి ఎట్లా పట్టాలి అవి? ఆ ధాన్యం మంచిగా లేకుంటే సర్కారు తీసుకోదా? మరి ఏం చేయాలి? ఓట్లని మంచిగా రేటు పెట్టుకుంటే మంచిగా చేసినా కొంటారు. మరి కరెంటే లేదా? ప్యాన్ పెట్టి పట్టాలి. మరి ప్యాన్ పెట్టి పట్టని తిట్ట సార్ కొంటావా? గవర్నమెంట్ వాడు కొన్నాడు ఎందుకు మాకి అంటాడు? 500 బోనస్ రాలే వచ్చిన అదే కాకయ్య ఇయ్యలే. ఇయ్యలే. ఆయన ఇస్తాడో ఇయ్యడో మింగుతాడో. కేసీఆర్ రావాలంటే రావాలి. మీ దగ్గరికి ఇట్లా వస్తుండ పోతున్నారు మీటింగ్ పోతాం. మీటింగ్ అన్ని మీటింగ్ లాగా పోతూనే ఉన్నాం సారు. ఈయన మీటింగ్ ఆయన మీకు అన్ని మీటింగ్ లో పోతున్నామని రేవంత్ రెడ్డి మీటింగ్ సర్వనాశనం. సర్వనాశనం. ఊరోళ్ళని మొత్తం మింగుతాడు. ఒకడే ఉంటాడు. శ్యామల. ఎంఏ బిఈడి. ఏ గవర్నమెంట్ వచ్చినా అదే పరిస్థితి. నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంకా దరిద్రంగానే ఉంది. ఏ ఉద్యోగం మీరు వేయలే. అన్నీ కాంగ్రెస్ టీఆర్ఎస్ వేసినాయే అతను ఫిలప్ చేసిండు అంతే. ఫిలప్ అంటే ఇంకా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అవును. సాధ్య దిశలో అంటే చేసే దిశలో కనిపిస్తా లేదు. ఆ దిశలో అసలు లేదు వాళ్ళకి.
ఏమైనా గవర్నమెంట్ ఫార్మేషన్ కోసమే చూస్తున్నారు కానీ నిరుద్యోగుల గురించి ఎవరు కరెక్ట్గా రూట్లో వెళ్ళట్లేదు. ఏజ్ అయ్యి ఎక్కువ ఏజ్ అయిపోతుంది. కొంతమంది అబ్బాయిలకి పెళ్ళిళ్ళు కాకుండా పిల్లలు కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏం అమ్మాయిని ఇవ్వాలంటే ఏం చేస్తాడు, ఎట్లా పోషిస్తాడు అని చూస్తారు కదా. అట్లా ఏజ్ అయిపోతున్నా, ఏజ్ బారై ఉద్యోగం రాక పెళ్లి కాక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 100% అది నిరుద్యోగుల వల్ల, టీచర్ల వల్ల, వాళ్ళ వల్లనే కాంగ్రెస్ ఫార్మేషన్ అయింది. 100% అన్యాయం అన్యాయమే జరుగుతుంది. మొన్న గురుకుల రీసెంట్గా గురుకులాల్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి వాడు హయ్యర్ పోస్ట్ నుంచి లోయర్ పోస్ట్ వరకు వెళ్తా అన్నాడు. ఫస్ట్ లోయర్ నుంచి హయ్యర్కి వెళ్ళాను. అంటే దాని ఉద్దేశం హయ్యర్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఫస్ట్ డిఎల్, జేఎల్, పీజీటీ ఉంటాయి అందులో గురుకులాల్లో. డిఎల్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి జేఎల్కి రారు కదా, డిఎల్కి ఇచ్చినాక జేఎల్కి ఇవ్వాలి. అట్లా ఆ రూట్లో వెళ్ళలేదు. ఫస్ట్ లోయెస్ట్ పోస్ట్ నుంచి హయ్యెస్ట్ పోస్ట్కి వెళ్ళాను. అంతా అందులో ఒక్కొక్కరికి 4-5 పోస్టులు సెలెక్ట్ అయ్యారు. అంటే వేరే వాళ్ళకు అన్యాయం జరిగిందనమాట. ఒక్కరికే 4 పోస్టులు ఇవ్వడం ద్వారా వాళ్ళు దేంట్లో సెలెక్ట్ అయ్యారు, డిఎల్ సెలెక్ట్ అయ్యారు, జేఎల్, పీజీటీ, టీజీటీ 4 సెలెక్ట్ అవ్వడం వల్ల మిగతా వాళ్ళకి అన్యాయం జరిగింది. 1:2 ఉన్న వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది. చాలా అశోక్ సార్ ఉన్నారు కదా ఓయూలో, అతను ఉస్మానియాలోకి వెళ్ళారు. చాలా ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా న్యాయం జరగలేకపోయింది. అసలు 1:2 ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతలేదు. ఇంకా మిగతా వాళ్ళకి వెరిఫికేషన్ జరగమంటే కూడా అది కూడా జరగని పరిస్థితి. నిరుద్యోగుల వల్లనే గెలిచిన కాంగ్రెస్ అదే నిరుద్యోగులు ఇప్పుడు దెబ్బతీసి చూపిస్తారు ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో. రేవంత్ రెడ్డి పైన ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది, చాలా ఎఫెక్ట్ పడుతుంది. అదే నిరుద్యోగుల తరఫున అయితే పడుతుంది. మూడు నెలల పాలన ఆయన 100 డేస్లో నేను 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాడు. ఆయన చేసేంత లేనప్పుడు ఎందుకు మాట ఇవ్వాలి? పెన్షన్ అన్నాడు, ఇండ్లు అన్నాడు, ఇంకా అదేంది రైతు బంధు, కళ్యాణ లక్ష్మి అన్నాడు. నువ్వు చేసావా లేదా తెలుసుకొని కదా నువ్వు గ్యారంటీ ఇస్తావు. మన దగ్గర సత్తా ఉందా లేదా? ఇప్పుడు 10 సంవత్సరాలలో చేయలేని ఆయన ఈయన 3 నెలల్లో ఈయన ఎట్లా చేస్తాంటాడు? ఆయన ఫ్రీ బస్ ఒకటి చేసిండు, ఇంకేదో సంతకం దేనిపైన? కళ్యాణ్ అది హాస్పిటల్, ఆరోగ్యశ్రీ చేసిండు. ఇంకా మిగతావి కూడా 3 నెలలు అంటే సరే ఒకటి ఎంబడెంబడే చేయమని 3 నెలలు ఆయననే కదా చెప్పింది, రేవంత్ రెడ్డి గారే కదా చెప్పింది. అది చెప్పిన సమయంలో మెయిన్ కావాల్సింది నిరుద్యోగులు కూడా చేస్తాడు, ఇస్తా అన్నాడు. అది మళ్ళీ ఇప్పుడు గ్యాస్కి 500 అన్నాడు, అదే 9,50 రూపాయలే పడుతుంది, 950 రూపాయలు. అక్కడ తిరిగి అకౌంట్లు వేస్తామంటున్నారు, ఎక్కడ వేయట్లేదు. సేమ్ లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఎట్లా చేసిందో ఈ గవర్నమెంట్ కూడా అట్లనే వేస్తుంది. అకౌంట్లలో వేస్తామంటున్నా, 1-2 సార్లు వేస్తారు, మళ్ళీ రిటర్న్ అది క్యాన్సల్ అవుతుంది, అట్లనే అవుతుంది. తిరగబడుతుంది ఎలక్షన్లలో, మార్పు అనేది చూస్తారు వాళ్ళే, ఖచ్చితంగా చూస్తారు.